నీకు అవసరం లేని విషయాల గురించి నిన్ను అర్థం చేసుకోలేని మనుషుల గురించి ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత మంచిది మౌనంలో అద్భుత శక్తి ఉంటుంది అత్యుత్తమ ఆలోచనలు మౌనం నుండే పుడుతూ ఉంటాయి మనలో నిజాయితీ ఉంటే మొండితనం ఉంటుంది మనలో విధేయత ఉంటే మంచి ప్రవర్తన ఉంటుంది మనకు ప్రేమ ఎక్కువగా ఉంటే కోపం కూడా ఎక్కువే ఉంటుంది ఇతరులను మాటలతో గాయపరచడం నీటిలో రాయి వేసినంత సులభం కానీ ఆ మాటలను వెనక్కు తీసుకోవడం ఆ రాయిని నీటిలో నుంచి తీసేంత కష్టం తన మీద తనకి నమ్మకం లేనివాడే చేతి గీతలు నుదుటి రాతలపై ఆధారపడతాడు మనం వెళ్ళేదారి నిజాయితీగా ఉంటే పోసిన దేవుడే నీరు పోసి మన లైఫ్ని పూలబాటగా మారుస్తాడు ఎంత సుఖంగా పెరిగినా ఒక స్త్రీ అదృష్టం తెలిసేది మాత్రం ఆమె పెళ్లి తర్వాతే మనశ్శాంతిగా బ్రతకాలంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు ఎవరిని ఎక్కువగా చదవకూడదు ఎక్కడా నా సొంతం అనే భావన ఉండకూడదు మెరిసేది అంత బంగారం కాదు నీతులు చెప్పే వాళ్ళందరూ మంచివారు కాదు ఎప్పుడు మీ శైలిలోనే మీరు ముందుకు వెళ్ళండి మనం ఒకరికి నచ్చాలని నియమం లేదు నచ్చకపోయినా నష్టం లేదు మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం లేదు ధైర్యం చెయ్యకపోతే దరిద్రం దూరం కాదు సాహసం చెయ్యకపోతే సంతోషం దగ్గరికి రాదు దేని విలువైన మనిషికి కోల్పోయిన తర్వాతే తెలుస్తుంది ఈ ముగ్గురిని దరికి రానివ్వకు నీకు విలువనివ్వని వారిని నిన్ను చూసి ఈర్షపడేవారిని నిన్ను అర్థం చేసుకోకుండా నీ గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం మీ కాళ్ళ క్రింది నుండే మొదలవుతుంది నాటిన మొక్క పెంచుకున్న స్నేహం రెండూ విలువైనవే ఒకటి నీడని ఇచ్చి సేద తీరుస్తుంది రెండవది తోడుగా ఉంటూ మనసును ఉత్సాహంగా ఉంచుతుంది ఎవరి మనసు ఎంత నిర్మలంగా ఉంటే వారి జీవితం అంత ఆనందంగా ఉంటుంది మీరు చేసిన తప్పు ఎంత పెద్దదైనా నిజాయితీగా ఒప్పుకోవడం నేర్చుకోండి ఇచ్చిన మాట ఎంత చిన్నదైనా నిలబెట్టుకోవడం నేర్చుకోండి కొంతమందికి వాళ్ళ సామర్థ్యం ఏంటో వాళ్ళకే తెలియదు తమని తాము తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటారు నీవు వెళ్ళిన చోట మర్యాద ఇవ్వలేదనటం తప్పు ఎందుకంటే మర్యాద లేని చోటుకు వెళ్ళడం అది నీ తప్పు నీతో అవసరం లేకుండా నిన్నెవ్వరూ ఇష్టపడరు కారణం స్వార్థం మనిషి జన్మ హక్కు కాబట్టి ఒకరు బాగుపడితే చూడలేని వారు తాము బాగుపడ్డ సంతోషపడలేరు ఈ సమాజంలో గౌరవం విలువ పొందాలంటే డబ్బైనా ఉండాలి లేదా అధికారమైనా ఉండాలి లేదా అదృష్టమైనా ఉండాలి ఇవి లేనివాడు ఎంత మంచివాడు అయినా ఈ సమాజంలో విలువ ఉండదు ఆలోచించి తీసుకున్న నిర్ణయం కష్టపడి తెచ్చుకున్న అవకాశం ఓటమి తర్వాత వచ్చే అనుభవం గొప్ప వ్యక్తిత్వం ద్వారా వచ్చే అభిమానం ఎప్పటికీ వృధాగా పోవు నీవు పరిగెత్తే చోట పరిగెత్తాలి నడవాల్సిన చోట నడవాలి అంతేకాని పరుగు పందెంలో పాకుతూ పోతాను అంటే గమ్యాన్ని చేరగలవు కానీ విజేతవు అవ్వలేవు నీవు మాట్లాడే మాటలు ఇతరులను ఎంతలా బాధ పెడతాయో ఒక్కసారి ఆలోచించాలి ఎప్పుడు ఇతరులను కించపరచడం చెయ్యకూడదు ఎవరి ఆలోచనలు వారివి ఎవరి స్థాయి వారికి ఉంటుంది ఒంటరితనం అంటే ఎవరూ లేకపోవడం కాదు అందరూ ఉన్నా కానీ అర్థం చేసుకునే వారు లేకపోవడమే నిజమైన ఒంటరితనం నీవు ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తుంటే ప్రతి ఒక్కరూ వచ్చి విమర్శిస్తారు ఆ ప్రయత్నంలో విజయం సాధిస్తే మావాడే అని చెప్పుకుంటారు అదే విఫలం చెందితే నేను ముందే చెప్పాను నీకు ఇవన్నీ అవసరమా అంటారు నీ మీద నీకు ఉండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది నీ మీద నీకు ఉండే అపనమ్మకం శత్రువుకి బలాన్ని పెంచుతుంది లైఫ్ అంటే జననానికి మరణానికి మధ్య ఉన్న చిన్న ఖాళీ మాత్రమే ఆ చిన్న ఖాళీలో నీవు వీలైనంత వరకు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు లైఫ్లో సంతోషంగా ఉండాలంటే కార్లు బంగాళాలు ఉండాల్సిన అవసరం లేదు మన బాధను పంచుకొని మనమే తన ఆస్తిగా భావించే నిజాయితీ గల బంధం ఉంటే చాలు ఎండాకాలంలో సూర్యుడిని తిట్టిన వారే చలికాలంలో సూర్యుడి రాక కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటారు అదేవిధంగా ఈరోజు మనల్ని కాదని వెళ్ళిన వాళ్ళే ఏదో ఒక రోజు వెతుక్కుంటూ వస్తారు మంచితనం ప్రేమ నమ్మకం స్వచ్ఛమైన స్నేహం అభిమానం ఇతరుల నుండి ఆశించే ముందు అవి నీ నుండి మొదలవ్వాలని గుర్తుంచుకో లైఫ్లో ఎదురు దెబ్బలు తగలడం మంచిదేనేమో కాలికి దెబ్బ తగిలితే వెళ్ళే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది అదే మనసుకు తగిలితే ఎటువంటి వారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది మన అనుకున్న వాళ్ళ దగ్గర నీ విలువ తగ్గినప్పుడు దూరం అవ్వడమే మంచిది ఎందుకంటే ఏ బంధమైనా మన అని నీవు మాత్రమే అనుకుంటే సరిపోదు ఎదుటి వాళ్ళు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది ఏ క్షణం నుండి నీ మనసు ఎదుటివారి మంచిని కోరడం ప్రారంభిస్తుందో ఆ క్షణం నుండి నీకు ఆనందం మొదలవుతుంది ఏ బంధమైనా అద్దంలా ఉండాలి లేదంటే నీడలా ఉండాలి ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు నీడ మనల్ని వదిలి వెళ్ళదు గోర్లు పెరిగినప్పుడు గోళ్లను కత్తిరిస్తాం కానీ వేళ్లను కత్తిరించాం అలాగే మనస్పర్ధలు వచ్చినప్పుడు కోపతాపాలను కత్తిరించాలి కానీ బంధాలను కాదు మనకు కొన్ని కంటికి నచ్చుతాయి కొన్ని మనసుకు నచ్చుతాయి కంటికి నచ్చినది కళ్ళ ముందు ఉన్నంతసేపే కానీ మనసుకు నచ్చింది మాత్రం మన మనసులో శాశ్వతంగా నిలిచిపోతుంది మీకు అందరిని సంతోషపెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని అందరితో సంతోషంగా ఉండడం చాలా సునువైన పని కొన్నిసార్లు సహాయం పొంది ముందుకు వెళ్ళటం కన్నా గాయంతో వెనుకబడిపోవడమే మంచిది ఎందుకంటే సహాయం సోమరిపోతుల్ని చేస్తుంది గాయం బలవంతుడిని చేస్తుంది అవసరానికి వాడుకొని వదిలేసే వారు దగ్గరగా ఉన్న ఒకటే దూరంగా ఉన్నా ఒకటే అలాంటి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా కనిపిస్తాం తర్వాత గడ్డిపరక కన్నా హీనంగా చూస్తారు చదువు నేర్చుకుని గురువుని మర్చిపోకు ధనం వచ్చాక స్నేహం మర్చిపోకు భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు గౌరవం వచ్చాక గతం మర్చిపోకు అవసరం తీరాక సాయపడిన వారిని మర్చిపోకు నమ్మకం ప్రాణం రెండు ఒక్కటే ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు నమ్మిన వారిని మోసం చేయవద్దు మోసం చేసిన వారిని నమ్మవద్దు ఏ స్త్రీ అయినా తన సమస్యలను మీతో చెప్పిందంటే ఆమె మిమ్మల్ని నమ్ముతుందని అర్థం ఆమెకు మీరు ధైర్యాన్ని ఇవ్వండి నీ ఇంటి విషయాలు ఎవరికీ చెప్పవద్దు ఇతరుల గురించి నీవు మాట్లాడవద్దు నీ క్లోజ్ ఫ్రెండ్కైనా నీ ఇంటిలో జరిగే సంఘటనల గురించి చెప్పవద్దు అతి చనువు మీ యొక్క ఆత్మాభిమానానికి హానికరం ఎవరికైనా ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి అందరిలో ఏడిస్తే నాటకం అంటారు ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు మనిషికి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు కానీ ఎప్పుడైతే ఎదుటివారిలా బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే ఖర్చు అవుతుంది ఓటమి వచ్చినా నిబ్బరంగా ఉండు మానసికంగా దృఢంగా ఉన్నవారు ఎప్పటికీ ఓటమి పాలవ్వరు గెలుపుకు మరో మార్గమే ఓటమి అని గుర్తించు ఓటమి ఒక్కటే అంతం కాదని గుర్తించు గెలుపు కోసం పోరాటం చేయి నీకున్న సంపదతో తృప్తి పడవచ్చు కానీ నీకున్న జ్ఞానంతో సంతృప్తి పడకూడదు ఆపదలో ఆదుకునే వాళ్ళు అరుదుగా ఉంటారు వాళ్ళని వదులుకోవద్దు అవసరం ఉన్నా లేకున్నా విమర్శించే వాళ్ళు అంతటా ఉంటారు వీరిని అసలు పట్టించుకోవద్దు ఎవడి జీవితం వాడికి బరువే పక్కనోడి జీవితమే తేలిక ఎందుకంటే వాడి జీవితాన్ని వీడు మోయడు కనుక సరే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్